Hi friends, welcome to Telugu Portal. Ee roju nenu oka interesting person gurinchi meeku cheppabothunanu. Aina biography. Munduga interesting person evarante Shanmukh Jaswanth. Shanmukh Jaswanth gari success journey, YouTube revenue, biography, background anni vishayala gurinchi manam discuss chesukobothunam. Shanmukh Jaswanth gari asal peru ante poorthi peru Shanmukh Jaswanth Kandaregula. Aina muddu peru Shannu. Andaru Shannu ane pilustaru. So, Shannu garu date of birth vachesi 16 September 1994 Visakhapatnamlo puttaru. Anaki chinnappa nunchi movies ante chaala pichi. Aa pichi tho ayane school nunche stage performance cheyadam start chesaru. Like dance cheyadam, skit lo act cheyadam, alanti performance cheyadam chestu undevaranta. Movies ante pichi tho appudu dance kuda chesevaru. So, inta chinnappa nunchi anaki movies unna పిచ్చి వల్ల ఆయన ఏం చేశారంటే బీటెక్ డ్రాప్అవుట్ చేసి ఆయన హైదరాబాద్కి వచ్చేసాడు. షన్ను గారికి సూర్య గారు అంటే చాలా ఇష్టం, హీరో సూర్య గారు అంటే చాలా ఇష్టం. ఆయన వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ షన్ను గారు మూవీస్లోకి రావడానికి, యాక్టింగ్ నేర్చుకోవడానికి, డ్యాన్స్ నేర్చుకోవడానికి అనమాట. సో షన్ను గారు బీటెక్ డ్రాప్అవుట్ చేసి హైదరాబాద్కి వచ్చిన టైంలో చాలా చాలా స్ట్రగుల్స్ పడ్డారు. చాలా ఫిలిం స్టూడియోస్ ముందు తిరిగారు, వాళ్ళకు ఛాన్స్ కోసం చాలా చాలా కష్టపడ్డారు. బట్ ఏం లాభం లేకుండా పోయింది. సో ఇలా అయితే కష్టం, మనం ఎలా అయినా మూవీస్లోకి పికప్ అవ్వాలి, ఎలాగైనా మనం ఛాన్స్ కొట్టాలనే ఉద్దేశంతో ఏం చేయాలో ఆలోచించే టైంలో షన్ను గారి బ్రదర్ శబరీష్ గారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేవారు. ఆయన సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఆయన విశాఖపట్నం తిరిగి వచ్చేసారు. అలా వచ్చి ఆయన ఏం చేయాలో ఆలోచించే టైంలో ఆయన మూవీస్కి స్టోరీస్ రాసుకునేవారు. ఆ టైంలో షన్ను గారిని కలిసి ఒకరి ఇంట్రెస్ట్ ఒకరు షేర్ చేసుకున్నారు. అలా చేసుకోవడం వల్ల వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి. ఆ టైంలోనే వైవా హర్ష గారు కూడా వాళ్ళ సరౌండింగ్స్లో ఉండేవారు. సో ఆయన కూడా వచ్చి కలిసారు. వీళ్ళు ముగ్గురు క్లబ్ అయ్యారు. అలా క్లబ్ అవడం వల్ల ఏం చేద్దాం టైంలో వాళ్ళు ఒక స్టోరీ రాసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ పేరే వైవా. అది చాలా చాలా పెద్ద హిట్ అయింది. క్రోర్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. దానివల్ల కొద్దిగా వాళ్ళకి ఫేమ్ వచ్చింది. ఆ ఫేమ్ రావడం వల్ల సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది, మనం ఈజీగా దీంట్లో గెట్ ఇన్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారనమాట. అలా వెళ్తూ చేస్తూ ఫైనల్లీ వైవా అనే షార్ట్ ఫిల్మ్ హిట్ అయింది. బట్ దానివల్ల వాళ్ళకి పెద్దగా ఏం ఛాన్సెస్ రాలేదు. సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. ఆ టైంలో షన్ను గారు డ్యాన్స్ కూడా పికప్ చేసి కవర్ సాంగ్స్ చేయడం, ఆయనకంటే ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని దాంట్లో కొన్ని చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాంటివి చేయడం, ఆయనకంటే ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. అలా కొద్దిగా ఫేమ్ వచ్చింది. షన్ను గారు ఎప్పుడు ఏ వీడియో చేసినా దాంట్లో పర్ఫెక్షన్ ఉంటుంది. అది కవర్ సాంగే కానీ, షార్ట్ ఫిల్మే కానీ, కామెడీ వీడియో కానీ, ఏదైనా కానీ పర్ఫెక్షన్ కోసం చూస్తారు. సో షన్ను గారికి బిగ్ బాస్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అంట. ఒకవేళ బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తానని ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో షన్ను గారికి బిగ్ బాస్లో కనుక ఛాన్స్ వస్తే అది పెద్ద జాక్పాట్ అని చెప్పుకోవచ్చు. చాలా ఫేమస్ అయిపోతారు. మూవీ ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో షన్ను గారికి కూడా బిగ్ బాస్ ఆఫర్ రావాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. సో ఇప్పుడు షణ్ముఖ్ గారు చేస్తున్న వీడియోస్ మొత్తం ఇన్ఫినిటమ్ మీడియా అనే కంపెనీ, అది జూబ్లీస్లో ఉంది, హైదరాబాద్ జూబ్లీస్లో ఉంది, వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో షన్ను గారు చేసే వీడియోస్, స్టోరీ, లొకేషన్స్ అన్నీ వాళ్ళే మేనేజ్ చేస్తారు. సో షన్ను గారికి యూట్యూబ్ రెవెన్యూ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అంటే ఆయన వచ్చింది రెవెన్యూ కోసం కాదు, ఆయన మూవీలో హీరో ఛాన్స్ కోసం చేస్తున్నారు. సో షన్ను గారు ఇప్పుడు యూట్యూబ్ని మంచి ప్లాట్ఫామ్లా యూజ్ చేసుకొని ఆయన కొద్దిగా ఇప్పుడే కెరియర్ బిల్డ్ చేసుకుంటున్నారు. ఈ మధ్యలో ఆయన సిరీస్లో హిట్ అయిన సిరీస్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్, చాలా చాలా పెద్ద హిట్ అయింది. సో అది ఇంకా ఎపిసోడ్స్ అన్నీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో అలా వెళ్తూ ఈయనకు మొత్తానికైతే ఒక ఫిలిం ఛాన్స్ రావాలని చెప్పేసి బ్యాక్ స్టెప్, చిన్నప్పటి నుంచి ఆయన గోల్ని రీచ్ అవ్వడం కోసం బ్యాక్ స్టెప్ వేయకుండా ఇంకా ఆయన కష్టపడుతున్నారు. కాబట్టి చూసారా ఫ్రెండ్స్, ఆయనకి చిన్నప్పటి నుంచి మూవీస్ ఉన్న ఇంట్రెస్టే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇక్కడ నుంచి మూవీస్ దాకా వెళ్ళడానికి చాలా తక్కువ టైమే ఉంది ఆయనకి. ఇలాగే చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మూవీ ఛాన్స్ వస్తుంది, పెద్ద హీరో అవ్వాలని చెప్పి మనందరం కోరుకుందాం. ఇంకా ఆయన రిలేషన్షిప్ స్టేటస్కి వస్తే మాత్రం ఆయనకి గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్తున్నారు. కాకపోతే లాస్ట్ ఇయర్ పెద్ద రూమర్ వచ్చింది, బిగ్ బాస్కి వెళ్ళిన దీప్తి సునైనా గారు మీద రూమర్ వచ్చింది. సో వాళ్ళైతే లవర్స్ కాలని చెప్పేసి వీళ్ళిద్దరు అంటున్నారు. సో మ్యాక్సిమం వాళ్ళైతే బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎందుకంటే షన్ను గారు చేసే వీడియోస్తో అందరూ అమ్మాయిలే ఉంటారు మోస్ట్లీ. సో ఇలా రూమర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా క్లోజ్గా ఉంటే ఈ మధ్యలో చాలా పెద్ద రూమర్స్ వస్తూ ఉన్నాయి. సో అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం మనకు కూడా తెలియదు. సో మనం ఒకవేళ దీని విషయంలో ఒక కంక్లూజన్ రావాలంటే మనం కూడా వెయిట్ చేయాల్సిందే. సో దీప్తి సునైనా గారు అయితే వీళ్ళు లవర్స్ కాలని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశారు. సో షన్ను గారికి 26 years, ఇంకా అనే కొద్దిగా కష్టపడితే బిఫోర్ 30 లోపే ఆయన మూవీస్ లోకి వచ్చేస్తారు మంచిగా సెటిల్ అయిపోతారు హ్యాపీగా పెళ్లి చేసుకొని ఆయన లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు సో షన్ను గారు లాగానే మీరు కూడా ఒక గోల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్యాక్ స్టెప్ వేయకుండా దాని గురించి ట్రై చేస్తూ ఉండండి చిన్న చిన్న ప్లాట్‌ఫామ్స్ వెతుక్కుంటూ ఉండండి ఏదో ఒక పని ఆ రిలేటివ్ పనిలో చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ కూడా మీ వెంట పరిగెడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మరిన్ని బయోగ్రఫీస్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే